నిన్న విశాఖలో అమిత్ షా వ్యాఖ్యలు అయితే స్థాయిలో దుమారు రేపుతున్నాయి రాజకీయ పార్టీలో ఒక ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు ఇదే అంశంతో మనతో మాట్లాడేందుకే బీజేపీ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రమోహన్ గారు సార్ చెప్పండి సార్ ఏ విధంగా చూస్తారు ఒక్కో పార్టీ ఎందుకు నిద్రపడడం లేదు ఇప్పుడు నిన్న అమిత్ షా గారు వచ్చి చాలా కరాఖండిగా నిక్కచ్చిగా ఏదైతే మాటలు మాట్లాడారో అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క మనోగతాన్ని వారు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ఏమనుకుంటున్నారో అదే విషయాన్ని అమిత్ షా గారు పబ్లిక్గా మాట్లాడడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉంది ఇది చెప్పింది ఎవరు కేంద్ర హోంమంత్రి కాదు అని చెప్పేటువంటి ధైర్యం ఈ రాష్ట్రంలో హోంమంత్రికి కానీ రాష్ట్ర హోంమంత్రికి కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ధైర్యం ఉందా చెప్పింది కేంద్ర మంత్రి మీకు రాష్ట్రంలో మేము అన్నదాతల ప్రభుత్వం రైతుల పక్షపాతీని చెప్పుకునేటువంటి మీరు మూడో స్థానంలో రైతుల ఆత్మహత్యలు ఉంది సిగ్గుందా మీకు ఈ విషయంలో అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తే ఈరోజు మీకు ఉలికెందుకు మీరు ఈరోజు రైతుల పక్షాన నిలబడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి ఏం చర్యలు చేయాలో అది చేయండి రైతుకి కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తుంది కదా దాన్ని ఈ రాష్ట్రంలో సక్రమంగా అమలు కావడం కోసం మీరు ప్రయత్నం చేయండి అప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నావు రెండోది మీరు స్టిక్కర్లు వేసుకోవడం వాస్తవం కాదా ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన లక్షలాది ఇల్లు ఇస్తే తమరు జగనన్న కాలనీ అని పేరు పెట్టుకున్నది వాస్తవం కాదా మీ రంగులు వేసుకున్నది వాస్తవం కాదా అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మీ రంగులు మీ పేర్లు వాడాలనేటువంటి ఆలోచన వాస్తవం కాదా చెప్పండి ఈరోజు బియ్యం ఉచితంగా ఇస్తున్నారు బియ్యం కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకో ఇంతకుముందు ఒక్క రూపాయన తీసుకునేది ఇప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా బియ్యం ఇస్తుంటే జగన్ అన్న ఫోటోలు పెట్టి ఆ వెహికల్స్కి పెట్టి ఇవన్నీ కూడా జగనన్న ఇస్తున్నాడని చెప్పడం అనేటువంటిది వాస్తవం కదా ఇవన్నీ అడిగితే ఉలికెందుకు ఈరోజు ఉలుకు పడుతున్నటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వం అంది వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు వైసీపీ చేసుకున్నటువంటి ల్యాండు శాండు లిక్కరు అదేవిధంగా గంజాయి మాఫియా ఏదైతే ఉందో ఇది నిజాలు మాట్లాడితే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు అడుగుకున్నట్టు ఈరోజు వైసీపీ పరిస్థితి ఉంది ఆ విధమైనటువంటి నిన్న కరెక్ట్ ఇండికేషన్ కరెక్ట్ డైరెక్షన్ అమిత్ షా గారు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నాను సార్ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేస్తున్న పరిస్థితి బీజేపీ అని చెప్పి నేను మంత్రులు చెప్తున్న పరిస్థితి ఉంది ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తున్నామంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ ఆల్రెడీ మరి నువ్వు కొన్ని షుగర్ ఫ్యాక్టరీలు కొన్ని పేపర్ మిల్ ఫ్యాక్టరీలు ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు లేకపోతే కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి కదా మరి ఇవన్నీ మూతబడ్డ నువ్వెందుకు ఓపెన్ చేయట్లేదు నువ్వు అధికారంలో ఉన్నావు కదా ఎందుకని మూతబడ్డ లాక్డౌన్ అయినటువంటి మూతబడ్డ ఫ్యాక్టరీలని నువ్వెందుకు ఈరోజు ఓపెన్ చేయించట్లేదు నువ్వు అసలు అర్హత ఉందా ప్రభుత్వ రంగ సంస్థల గురించి మాట్లాడే అర్హత ఉందా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడేది భారతీయ జనతా పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్కి డబ్బులు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ మునిగిపోతా ఉంటే వెయ్యి కోట్లు అదనంగా ఇచ్చి ఆదుకున్నది అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో జరిగింది ఈరోజు కూడా నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న ఏదైతే బడ్జెట్ వచ్చిందో ఆ బడ్జెట్లో స్టీల్ ప్లాంట్కి నిధులు కేటాయించిన విషయం వాస్తవం కదా కళ్ళు కనబడట్లేదా చెవులు వినపడట్లేదా ఇది సమాధానం చెప్పాలి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుతుంది భారతీయ జనతా పార్టీ ఈ రోజుకి కూడా ఈ విషయం తెలుసుకొని మాట్లాడాల ఏదో నాకు మైక్ ఉంది నాకు నోరుంది నన్ను ఎవరు అడగరు అని చెప్పి అడ్డంగా మాట్లాడితే ఎట్లా నిన్నడికి నిన్న ఆయన పేరు నాని జగత్ప్రకాష్ నడ్డగారు మా జాతీయ అధ్యక్షులు వచ్చి మాట్లాడితే ఏదో లావు పొడుగు ఒడ్డు వీటి గురించి మాట్లాడుతున్నాడు ఏదో మేము శాండు వాటా మీకెంత ల్యాండ్ మాఫియాలో వాటా మీకెంత అమరావతి భూముల్లో వాటా మీకెంత అని చెప్పి నిస్సిగ్గుగా నిర్లజ్జిగా మాట్లాడుతున్నటువంటి పేరు నాని ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో నాయకులు చేసేటువంటి అవినీతి లేకపోతే రాసలీలలు ఈ వికృత క్రీడలు భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చెల్లవు పేరు నాని గారు మీరు కావాలంటే మీ మీద ఏకవ ఏకవచనంతో మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద లేకపోతే బూతుల పురాణం మాట్లాడేటువంటి వాళ్ళతో మీరు మాట్లాడండి కానీ భారతీయ జనతా పార్టీతో సభ్యత సంస్కారం లేకుండా ఆ విధంగా మాట్లాడద్దు నువ్వు ఒకటి మాట్లాడితే మేము పది మాట్లాడతాం నువ్వు ఒక విషయం చెప్తే మేము పది విషయాలు చెప్పగలుగుతాం ఎందుకంటే నీ అవినీతి భాగోతాలు నీ యొక్క నీ నీ మచిలీపట్నంలో నువ్వు చేసేటువంటి రకరకాల దందాలు ఇంతకుముందు మంత్రివర్గంలో ఉండేటప్పుడు నువ్వు చేసినటువంటి ఎగిలి చేష్టాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు మొన్నటికి మొన్న నువ్వు మంత్రిగా ఉండేటప్పుడు పోలీస్ కానిస్టేబుల్ కూడా నిన్ను లెక్కేసుకోలే పోలీస్ కానిస్టేబుల్ మీద నీ యొక్క జులం ప్రదర్శించినటువంటి వ్యక్తి నువ్వు నువ్వు కూడా ఈరోజు గారి గురించి మాట్లాడే స్థాయికి ఎదిగిపోయావు అంటే చాలా గొప్ప విషయం నీ పార్టీలో రౌడీలు నీ పార్టీలో గుండాలు నీ పార్టీలో గుట్కా నాయకులు వీళ్ళందరి గురించి మీరు మాట్లాడుకుంటే మంచిది అంతకంటే ఎక్కువ మాట్లాడితే మేము పది రకాలుగా మాట్లాడాల్సింది వస్తుందని చెప్పి ఈ సందర్భంగా పేరు నానికి కూడా తెలియజేస్తున్నాం ఒకవేళ మీరు వచ్చే ఎన్నికల్లో పొత్తులకి వెళ్తే దానికైనా వైసీపీ భయపడుతున్నారా సార్ పొత్తులు అనేటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీ దాని గురించి ఆలోచన చేయట్లేదు మరి ఏదేదో ఉడత ఉలికిబడినట్టు పొత్తులంటే ఒక పక్కేమో ఈ పక్క తెలుగుదేశం భయపడుతుంటుంది ఇంకొక పక్క ఏమో వైసీపీ భయపడుతుంటుంది ఎందుకు భయం మీకు నిజంగా నిజాయితీగా ప్రజల అభిమానాలను చొరగని మీరు ఎలక్షన్లకు వెళ్ళండి ఎవరు మంచి చేస్తే ప్రజలకి వాళ్ళకి మ్యాండెటరీ ఇస్తారు వారితో పొత్తు వీళ్ళతో పొత్తు పొత్తు పెట్టుకోమని మీరు చెప్పడానికి పొత్తు వద్దని చెప్పడానికి మీరెవరు అది భారతీయ జనతా పార్టీ ఇష్టం భారతీయ జనతా పార్టీ నాయకత్వంకి సంబంధించినటువంటి విషయం భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నాయకత్వం డిసైడ్ చేసేటువంటి విషయం మీరు పొత్తులు పెట్టుకుంటారు పొత్తులు పెట్టుకోరు అన్నిటివంటి విషయాల గురించి ఉలికి పడడం అనవసరం మీరు పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ యొక్క మనసులు చొరగనండి దానికి మన పబ్లిక్ మనల్ని చొరగాలంటే ముందుగా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు మీ దందాలు నాపండి మీ మాఫియాలు నాపండి మీ రౌడీజాలు నాపండి ఈరోజు పల్లెటూరుల్లో గ్రామాల్లో మా స్లమ్ ఏరియాలో మీరు వాలంటీర్లతో వాలంటీర్ పేరుతోటి దందాలు చేస్తున్నారు కదా వాలంటీర్ పేర్లతోటి భయభ్రాంతులు గురి చేస్తున్నారు కదా వాలంటీర్ పేర్లతో అక్రమ కేసులు పెట్టించి హింసిస్తున్నారు కదా ముందు వీటిని మాన్ే మిమ్మల్ని ప్రజలకు దగ్గర రానిస్తారు లేకపోతే గడప గడప పోయినప్పుడు దేంతో కొట్టాలో దాంతోనే కొట్టారని చెప్పి చెప్తున్నాను అమిత్ షా గారు చెప్పారు ఏపీలో ఇరవై సీట్లు పైగా బీజేపీ సాధించాలని ఏ విధంగా ఎస్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో సీట్లు సాధించాలి పార్లమెంట్ సీట్లు ఇరవై సాధించాలి అసెంబ్లీ సీట్లు కూడా వందకి పైన సాధించాలి ఇది భారతీయ జనతా పార్టీ ఆలోచన అందులో స్పష్టంగా వారు చెప్పడం జరిగింది ఆ విధమైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహనతో స్పష్టమైనటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది మరొకసారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాబోతున్నారు వచ్చేటువంటిసారి కూడా మూడు వందల పైలు సీట్లు అధికారంలోకి మూడు వందల పైగా ఎంపీ సీట్లతోటి మళ్ళా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధాని కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇరవై సీట్లు వస్తే మూడు వందల సీట్లు దాటి మెజారిటీతోటి ప్రభుత్వంలో ఉండొచ్చు ఆ విధంగా ఉండాలని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇది చెప్తున్న పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం బీజేపీని అనవసరమని విమర్శలు చేయడం దారుణమని ఈ విమర్శలు కానీ మానకపోతే రానున్న రోజుల్లో మరింత వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని బీజేపీ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి విశాఖలో ఉంది కెమెరాపర్ సుధాత ఆర్టీవీ నాయుడు విశాఖపట్నం